గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక స్లో అండ్ స్టడీ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న నైట్ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ మరింత ఎక్కువయ్యాయన్న వార్తలు రావడంతో మార్కెట్ ఓపెనింగ్లో కొంచెం కాషియస్గా ఉండొచ్చేమో చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ మార్కెట్ ఒక స్టడీ పాజిటివ్ ట్రెండ్ తర్వాత మళ్ళీ మార్కెట్ కోలుకొని చివరికి ఇంచుమించు డే హై దగ్గర 72 పాయింట్లు లాభంతో 12,330 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో మార్కెట్ చూస్తే కనుక ప్రీవియస్ హై 12,300 లెవెల్స్ని బ్రేకౌట్ చేసి దానిపైన క్లోజ్ అయింది. సో మార్కెట్లో ఒక స్వల్ప బ్రేకౌట్ వచ్చినప్పటికీ రేపు కూడా చాలా కీలకంగా ఒకసారి ఈ లెవెల్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒక మేజర్ లెవెల్ని ఒకసారి మార్కెట్ బ్రేక్ చేసినప్పుడు ఒక బ్రేకౌట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు పుల్ బ్యాక్ రియాక్షన్ కూడా వస్తుంటుంది. సో ఆ పుల్ బ్యాక్ రియాక్షన్ రేపు కూడా వచ్చే అవకాశం ఉంది. పైగా మనకి ఇవాళ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. ఒకవేళ కనుక రేపు మార్కెట్ ఏమైనా ఒక పుల్ బ్యాక్ రియాక్షన్లో కనుక 12,300 పైన కనుక సస్టైన్ అయ్యి లేదంటే కనుక పాజిటివ్గా ఓపెన్ అయ్యి పెరిగితే కనుక నెక్స్ట్ మార్కెట్ 12,500 కూడా దాటే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ రేపు ఏదైనా కారణాల చేత కనుక మార్కెట్ కొంచెం రియాక్ట్ అయ్యి 12,300 లెవెల్స్ కింద కనుక ట్రేడ్ అవుతే షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నిన్నటి వరకు 12,300 అనేది ఒక కీలకమైన రెసిస్టెన్స్గా ఉండేది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దాటి దానిపైన నిలబడింది కాబట్టి ఆ 12,300 అనేది ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్గా ఉంటుంది. సో అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వకపోయినా పర్లేదు, సపోర్ట్ లెవెల్స్ మటుకు నిలబడాలి. సో ఒకవేళ ఏదైనా 12,300 కింద కనుక బ్రేకౌట్ వస్తే అప్పుడు డౌన్ సైడ్ రివర్స్ బ్రేకౌట్ ప్యాటర్న్ ఏర్పడినట్టు, అప్పుడు 12,300 కింద మటుకు లాంగ్ పొజిషన్స్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఇవాళ ఒకసారి మార్కెట్లో టాప్ 5 గెయినర్స్ చూద్దాం, దాంట్లో ఏమైనా పొజిషన్స్కి అవకాశం ఉందన్న అంశాన్ని ఒకసారి గమనిద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ నిన్న రిజల్ట్స్ చూసాము, మొన్న శుక్రవారం నాడు మార్కెట్ అవర్స్ తర్వాత వచ్చింది. చాలా బాగా పాజిటివ్గా రిజల్ట్స్ రావడంతో ఇన్ఫోసిస్ లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 620-630 లెవెల్స్ నుంచి 770 రూపాయల వరకు పెరిగింది. ఇవాళ స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఇవాళ కనిపించింది. కానీ నియరెస్ట్ రెసిస్టెన్స్ 800 దగ్గర ఉంది. ఎందుకంటే అక్టోబర్ 1st వీక్లో సెప్టెంబర్లో 800 రూపాయల దగ్గర ఒక మేజర్ లెవెల్ ఏర్పడింది కాబట్టి అక్కడ కొంచెం ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనకి ఒక ఫండమెంటల్ రిజల్ట్ వచ్చిన తర్వాత టెక్నికల్గా కూడా ఒకేసారి బ్రేక్అవుట్ కూడా వచ్చింది కాబట్టి కొంతకాలం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ తర్వాత కొంచెం ట్రెండ్ బాగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇవాళ నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్లో ఇవాళ చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ 1,546 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది. ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్నంత ఒక స్ట్రాంగ్ ర్యాలీ రాకపోయినప్పటికీ ఒక లోయర్ రేట్ నుంచి ఇంచుమించు 1,200 స్థాయి నుంచి 1,550 రూపాయల వరకు పెరిగింది. కానీ హైయర్ లెవెల్స్లో చూస్తే రెసిస్టెన్స్ 1,600 దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 1st వీక్లో 1,600 దగ్గర ఒక రెసిస్టెన్స్, జూన్లోనూ 1,600 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో కాబట్టి 1,600 దగ్గర ఇండస్ట్రియల్ బ్యాంక్కి కొంచెం ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఇండస్ట్రియల్ బ్యాంక్ కూడా ఇన్ఫోసిస్ లాగే రెసిస్టెన్స్ దగ్గరికి చేరువలో ఉంది. నెక్స్ట్ టాప్ 5 గెయిన్స్లో చూస్తే కనుక ఇవాళ కోల్ ఇండియా ఇవాళ 3% పెరిగింది. 211 రూపాయల్లో క్లోజ్ అయింది కోల్ ఇండియా. కోల్ ఇండియా ఒకసారి చూస్తే ఈ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా సైడ్ వేస్ రేంజ్లో ఉంది. 217-218 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ లెవెల్ దాటలేకపోతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా. బహుశా ఈసారి ఆ 217-220 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా కోల్ ఇండియా చూస్తే సైడ్ వేస్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్లో చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 3% పెరిగింది గెయిల్ ఇండియా. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా కోల్ ఇండియా లాగానే పెద్ద ఒక మేజర్ మూమెంట్ కనిపించలేదు. ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక జూలై నుంచి ఇదే 150-115 లెవెల్స్ మధ్యనే ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆ రెండింటికి మధ్యన 130 లెవెల్స్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. గెయిల్ ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉంది. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో చూస్తే లాస్ట్ 1 ఇయర్గా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ గెయిల్ ఇండియా. భారతీ ఎయిర్టెల్ ఇవాళ 468 రూపాయల్లో క్లోజ్ అయింది. 2.5% పెరిగింది ఇవాళ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా సైడ్ వేస్ ట్రెండ్ కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్ భారతీ ఎయిర్టెల్.
460 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండేది లాస్ట్ ఒక రెండు నెలలుగా. ఆ 460 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక భారతీయ ఎయిర్టెల్ లాస్ట్ 6 మంత్స్గా పెరుగుతూనే వస్తుంది. ఈ వారంలో కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ కనిపించింది. షార్ట్ టర్మ్ చూస్తే భారతీయ ఎయిర్టెల్ పాజిటివ్గా కనిపిస్తుంది. బహుశా షార్ట్ టర్మ్లో లాంగ్ పొజిషన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు 465 లెవెల్స్లో. అప్పుడు ఎంబడే 455 కింద ఒక 10 రూపీస్ కింద ఒక 2-3% మించకుండా ప్రైస్ మీద ఒక స్టాప్ లాస్ పెట్టి భారతీయ ఎయిర్టెల్ని షార్ట్ టర్మ్కి కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి టాప్ 5 గెయినర్స్ కూడా ఒకసారి చూస్తే ఎస్ బ్యాంక్ 42 రూపాయలలో క్లోజ్ అయింది. 5.8% పడింది ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ టెక్నికల్గా ఈ మధ్యకాలంలో తగ్గుతూ వస్తుంది. మళ్ళీ లాస్ట్ వీక్ కూడా కొన్ని కన్సర్న్స్ చూసాము. కన్సర్న్స్ తర్వాత నెగిటివ్గా రియాక్ట్ అవ్వటము. ఈ వారంలో కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 6% పడింది. కాబట్టి షార్ట్ టర్మ్ వీక్గా ఉంది. 35 రూపీస్ మొన్న ఇటీవల కాలంలో వచ్చిన లోకి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఓవరాల్గా తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది ఎస్ బ్యాంక్కి. ఇన్ఫ్రాటెల్ 246 రూపాయలలో క్లోజ్ అయింది. 1.2% వరకు పడింది భారతీయ ఇన్ఫ్రాటెల్. భారతీయ ఇన్ఫ్రాటెల్ ఓవరాల్గా లాస్ట్ 6 మంత్స్గా పెద్ద మేజర్ మూమెంట్ కనిపించలేదు. మార్కెట్ అప్ ట్రెండ్లో పెద్దగా ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ భారతీయ ఇన్ఫ్రాటెల్. యూపీఎల్ 593 రూపాయలలో క్లోజ్ అయింది. 1.2% వరకు పడింది ఇవాళ యూపీఎల్. యూపీఎల్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం హై నుంచి కరెక్షన్ రావడం మనం చూసాము. ఓవరాల్గా యూపీఎల్ చూస్తే కనుక ఫండమెంటల్గా సౌండ్ కంపెనీ అయినప్పటికీ కొంచెం ఓవర్ వాల్యూడ్ కంపెనీ స్టాక్ లాగా ఉంది. టెక్నికల్గా 600-610 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక యూపీఎల్ 520 రూపాయల నుంచి 610 రూపాయల వరకు పెరిగింది. కాబట్టి షార్ట్ టర్మ్ అప్ మూవ్ వచ్చింది. అప్ మూవ్ తర్వాత రెసిస్టెన్స్ని టెస్ట్ చేస్తుంది. సో ఈ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక హై నుంచి కూడా కొంచెం కరెక్ట్ అయిన స్టాక్ కాబట్టి కొంచెం కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది వేదాంతకి. సారీ యూపీఎల్కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టీసీఎస్. టీసీఎస్ 2,193 రూపాయలలో క్లోజ్ అయింది. ఇంచుమించు 1% పడింది టీసీఎస్. టీసీఎస్ ఈ మధ్య చూస్తే కనుక 2,000 రూపాయల నుంచి 2,300 రూపాయల రెసిస్టెన్స్ వరకు వెళ్ళి కొంచెం కరెక్షన్కి గురైంది. టీసీఎస్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక సైడ్వేస్ రేంజ్లో ఉంది. 2,300-2,000 రూపాయల మధ్యన లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక సైడ్వేస్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ టీసీఎస్. ఏషియన్ మోటార్స్ 20,295 రూపాయల క్లోజ్ అయింది. ఇంచుమించు 1% పడింది ఏషియన్ మోటార్స్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్ పాస్ట్ నెగిటివ్గా కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కొంచెం హై నుంచి కరెక్ట్ అవడంతో సపోర్ట్ లెవెల్స్ 20,000 చేరువలో ఉంది. కాబట్టి ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది ఏషియన్ మోటార్స్కి. 20,000 రూపీస్ సపోర్ట్ దగ్గర కనిపిస్తుంది. అలాగే ఒకసారి మన ఇవాళ టాప్ 5 గెయిన్స్ చూద్దాం. ఇవాళ మార్కెట్లో ఒకసారి మనకి రెగ్యులర్ స్టాక్స్లో రెడింగ్టన్ ఇండియా. రెడింగ్టన్ ఇండియా ఇవాళ చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్. ఇవాళ రెడింగ్టన్ ఒకసారి చూస్తే ఇవాళ ఇంచుమించు 16% పెరిగింది. 130 రూపాయలలో క్లోజ్ అయింది రెడింగ్టన్ ఇండియా. కూడా చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న స్టాక్. ఫండమెంటల్గా కూడా ఈ స్టాక్ పాజిటివ్గా ఉన్న సంగతి మనం ఇంతకతం కూడా ఈ షోలో అనుకున్నది. ఇవాళ చూస్తే కనుక రెడింగ్టన్ ఇండియా చాలా కాలం ఒక కన్సాలిడేషన్ తర్వాత రెడింగ్టన్ ఇండియాలో ఒక స్ట్రాంగ్ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ అనేది రావడం కనిపించింది. 125 రూపాయల దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండేది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. 125 రూపాయలు రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి షార్ట్ టర్మ్లో అప్ మూలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బేసికల్గా రెడింగ్టన్ చూస్తే కనుక ఆఫీస్ సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ. అండ్ వాల్యుయేషన్స్ చూస్తే కనుక రెడింగ్టన్ డీసెంట్గా ఉంది. మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. కాకపోతే ఈ సెక్టర్ ఈ స్టాక్ కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక ఫ్లాట్గా కనిపిస్తుంది. బట్ డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ రెడింగ్టన్ ఇండియా. ఈక్విటీ తక్కువగానే ఉంది కాకపోతే డెట్ ఉంది. డెట్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఒక మేజర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న సంగతి మనకు తెలిసింది. అసాహి ఇండియా. అసాహి ఇండియా చూస్తే కనుక 248 రూపాయలలో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 14% వరకు పెరిగింది అసాహి ఇండియా గ్యాస్. సో అసాహి ఇండియా గ్లాస్ చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక షార్ట్ టర్మ్లో ఒక మైనర్ అప్ ట్రెండ్ కనిపించింది. 180 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 230 రూపాయల వరకు పెరిగింది అసాహి ఇండియా. వాల్యుయేషన్ చూస్తే కనుక అంత కంఫర్టబుల్గా లేదు. కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అసాహి ఇండియా చూస్తే కనుక రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది.
కాకపోతే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈక్విటీ బాగా తక్కువగానే ఉంది, కాకపోతే డెట్ కూడా ఉంది. సో డెట్ లేని కంపెనీస్నే ప్రిఫర్ చేయడం మంచిదని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాము. సో అసాహి ఇండియా కూడా కొంచెం ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న రెడింగ్టన్ ఇండియా లాగే డెట్ కూడా ఉండడంతో కొంచెం డెట్ కంపెనీ స్టాక్స్ని అవాయిడ్ చేయొచ్చు. TV18 బ్రాడ్కాస్ట్ ఇవాళ 24.85 రూపాయలలో క్లోజ్ అయింది, ఇంచుమించు 12% పెరిగింది. ఓవరాల్గా TV18 చూస్తే కనుక ఆ మధ్యకాలం నుంచి బాగా హై నుంచి బాగా పడింది. ప్రస్తుతానికి 20 రూపాయల రేంజ్లోంచి రికవర్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక TV18కి పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. ఓవరాల్గా చూస్తే కనుక ఒక వీక్ స్టాక్లో ఉన్న వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఒక మార్కెట్ సపోర్ట్ తోటి కొంచెం ఒక చిన్న అప్ మూలో ఉందనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బ్లూ డాట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 2500 రూపాయలు 2000 ఈ లెవెల్స్ మధ్యనే బ్లూ డాట్ చాలా కాలం ఒక సైడ్వేస్ ట్రెండ్లో మూవ్ అవుతున్న స్టాక్ బ్లూ డాట్ చూస్తే కనుక స్టాక్ కొంచెం ఈ లెవెల్లో పడిన తర్వాత కూడా చూస్తే కనుక హై ప్రైస్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది, డీసెంట్ డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ, గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీ బ్లూ డాట్. ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అంత పాజిటివ్గా కనిపించట్లేదు బ్లూ డాట్, కొంచెం ఫ్లాట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఈక్విటీ కొంచెం తక్కువగా ఉంది, అలాగే డెట్ కూడా కనిపిస్తుంది. సో ముందు చెప్పిన మూడు కంపెనీస్ లాగే బ్లూ డాట్ కూడా చూస్తే కనుక బాగా డెట్ ఉన్న స్టాక్, ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 2471 రూపాయల్లో క్లోజ్ అయింది హిందుస్థాన్ ఏరోనాటికల్స్. ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ చూస్తే కనుక చాలా కాలం ఒక తర్వాత ఒక సడన్గా ఒక స్పర్ట్ వచ్చింది. 800 రూపాయల్లో క్లోజ్ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్స్కి 830 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. నవంబర్లో చూస్తే కనుక HIL కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 830 లెవెల్స్లో ఉంది, కాబట్టి ఆ లెవెల్ని తిరిగి రీటెస్ట్ చేయబోతుంది. బేసికల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక HIL డిఫెన్స్లో ఉన్న సంగతి మనకు తెలిసింది. వాల్యుయేషన్ చూస్తే కనుక డీసెంట్గానే ఉంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు, డెట్ ఫ్రీ కంపెనీ అండ్ మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ HIL. అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ HIL. ఈక్విటీ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది HIL కి. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక IRB Infra 90 రూపాయల్లో క్లోజ్ అయింది, 8.8% పెరిగింది. ఈ మధ్య ఒక స్వల్ప పెరుగుదలలో ఉండడం మనం చూస్తున్నాము IRB Infra. బట్ ఓవరాల్గా ఒక వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా. పెద్దగా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో వచ్చిన ర్యాలీ వచ్చినట్టు ఈ స్టాక్లో పెద్దగా ఏమీ ర్యాలీ కనిపించలేదు. ఫోర్స్ మోటార్స్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక 8.7% పెరిగింది ఫోర్స్ మోటార్స్. ఫోర్స్ మోటార్స్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఆటోమొబైల్ స్టాక్స్లో వచ్చిన ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ 1000 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఇంచుమించు 1200 రూపాయల వరకు పెరిగింది. 1200-1250 రూపాయల దగ్గర ఫోర్స్ మోటార్స్కి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో బహుశా ఆ లెవెల్లో కొంచెం 1250 లెవెల్స్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఫోర్స్ మోటార్స్ ఒకసారి ఫండమెంటల్గా కాకుండా, సారీ టెక్నికల్గా కాకుండా ఫండమెంటల్గా చూస్తే కనుక ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ ఫోర్స్ మోటార్స్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, చీపర్గా లేదు బట్ డీసెంట్గా ఉంది. బట్ హై నుంచి బాగా పడినప్పుడు చీపర్ వాల్యుయేషన్స్లో ఉండాలి, బట్ కానీ అంత చీపర్గా కనిపించట్లేదు, నార్మల్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ స్టాక్ ఫోర్స్ మోటార్స్. అలాగే రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక ఫోర్స్ మోటార్స్కి స్టాండర్డ్ డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది, కానీ అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ కనిపించట్లేదు, కొంచెం ఫ్లాట్గా ఉంది. రిజల్ట్స్ కూడా కొంచెం గ్రోత్ కూడా కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. ఈక్విటీ బాగా తక్కువ ఉంది, ఒక కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది ఫోర్స్ మోటార్స్కి. అలాగే ఒకసారి మనం నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ బిర్లా కార్పొరేషన్ 707 రూపాయల క్లోజ్ అయింది. బిర్లా కార్పొరేషన్ చూస్తే కనుక అనదర్ సౌండ్ కంపెనీ. ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక ఇప్పుడు కొంచెం ఒక షార్ట్ టర్మ్లో పాజిటివ్గా కనిపిస్తుంది. సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా మన ఇన్ఫ్రాకి పాజిటివ్గా ఇవ్వడంతో సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అందులోనే సిమెంట్ ప్రైసెస్ కూడా పెరుగుతాయన్న వార్తలు కూడా ఈ మధ్య వింటున్నాము. సో అందువల్ల ఈ స్టాక్స్లో కూడా ఒక మూమెంట్ కనిపించింది. ఓవరాల్గా బిర్లా కార్పొరేషన్ చూస్తే కనుక మంచి డివిడెంట్ ఇస్తున్న, మంచి ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీ బిర్లా కార్పొరేషన్. బిర్లా కార్పొరేషన్ ఒకసారి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది.
అలాగే డెట్ కూడా కనిపిస్తోంది. డివిడెండ్ ఐ మీన్ ఈక్విటీ డీసెంట్గా కనిపిస్తుంది, కానీ డెట్ కూడా హైలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి జనరల్గా హై డెట్ కంపెనీస్ని అవాయిడ్ చేయటం మంచిది. సెంట్రమ్ క్యాపిటల్ 26.85 రూపాయలు క్లోజ్ అయింది, 8% పెరిగింది. చెన్నై పెట్రో 146 రూపాయలు క్లోజ్ అయింది, 7.5% పెరిగింది. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇవాళ ఒక 7% పెరిగింది. శోభా డెవలపర్స్ ఈ స్టాక్ కూడా ఒక 7% వరకు పెరిగింది. గేట్వే డిస్ట్రీ పార్క్స్, పీటీసీ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రాడికో ఖైతాన్, టాటా ఎలక్సీ, పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ఐటీడీ సిమెంటేషన్, మ్యాక్స్ ఇండియా, నెట్వర్క్ 18, ఇన్ఫోసిస్, మాయిల్, అడ్వాన్స్ ఎంజైమ్, దిలీప్ బిల్కాన్, మ్యాగ్మా ఫిన్కార్, బంధన్ బ్యాంక్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రో, బాంబే డైయింగ్, ఓరియన్ సిమెంట్, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 4-5% వరకు ఒక అప్రిసియేషన్ కనిపించింది ఇవాళ. సో ఓవరాల్గా మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఒక మంచి యాక్టివిటీ కనిపించింది. మార్కెట్ న్యూ పీక్లో ఉండటంతో వాటిల్లో కూడా ఒక బయింగ్ సపోర్ట్ కనిపించింది. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే కనుక ఇవాళ సుజ్లాన్ ఇవాళ 5.5% పైగా పడింది. అదాని గ్రీన్ ఎనర్జీ ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన స్టాక్లో కూడా ఒక 5% కరెక్షన్ వచ్చింది. సిజీ పవర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, వక్రంజీ, కాఫీ డే, రిలయన్స్ క్యాపిటల్ ఇవన్నీ కూడా వీక్ స్టాక్స్, వీటిలో కూడా ఒక 4-4.5% వరకు కరెక్షన్ కనిపించింది. కజారియా సెరామిక్స్, ఎంసీఎక్స్, ఆర్తి ఇండస్ట్రీస్ బేసికల్గా ఇవన్నీ డీసెంట్ స్టాక్స్, వీటిలో కూడా ఒక కరెక్షన్ కనిపించింది. అలాగే డిష్ టీవీ, వియోటెక్ వ్యాబ్యాక్, పేజ్ ఇండస్ట్రీస్, గాడ్రేజ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, లిండే ఇండియా, జేపీ అసోసియేట్స్, మదర్స్ అండ్ సుమీ, స్పైస్ జెట్, ఎవరెడీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ సింగ్ వీటిల్లో కూడా ఒక 1.5-2% వరకు కరెక్షన్ కనిపించింది. ఓవరాల్గా ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపించింది. టెక్నికల్గా 12,300 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది, కానీ ఆ బ్రేక్అవుట్ రేపు నిలబడుతుందా లేదా చూడాలి. రేపు కనుక 12,300ని బ్రేక్అవుట్ చేసిన లెవెల్ని కనుక నిలబడితే షార్ట్ టర్మ్ మరింత అప్ ట్రెండ్, మార్కెట్ న్యూ హైస్లోకి ఒక కొత్త ర్యాలీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల చేత కనుక 12,300 కనుక నిలదొక్కలేకపోతే అప్పుడు షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్ని ఓవరాల్గా 12,300 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.